ఆ మీటర్ కిరణ్ అపవరం కొత్త సినిమా టైటిల్ అట. ఇవ రజనీకాంత్ కాలు మొక్కిన చంద్రముఖి 2 లో లారెన్స్ తలైవ ఆశీస్సులతో సురు అట. రజనీకాంతుడు ఎంత నేచురల్ గా ఉంటాడు, తనకున్నటువంటి ఏది ఎట్లా ఉన్నాడో అట్లా ఉంటాడు. సరే సినిమాల్లో మేకప్ ఆ విగ్గ ఇవన్నీ ఎంత చేస్తారు, కానీ చాలా జెన్యున్ మనిషి అనుకోరాదు. ఈయన గడుకోసారి అటుపోతాడే హిమాలయ పర్వతాల పోతా ఉంటాడు. ఈ లారెన్స్ ఇక మీటర్ కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ నయా లుక్ చీరలో కనువిందు చేసిన విష్ణుప్రియ మహావీరుడు శివ కార్తికేయన్ కొత్త సినిమా. నిజంగా ఈ సినిమాలలో ఉండేటువంటి హీరోలంతా సినిమాలలో ఇది ఓ రైళ్లకు రైళ్లు ట్రైన్లకు ట్రైన్లు గుద్దుతా ఉంటారు కదా ఇట్లా. వీళ్ళని ఒకసారి బార్డర్లు నిలబెట్టాలి, పాకిస్తాన్ బార్డర్లు గుద్దుతారా? హీరోలే కదా, దేశాన్ని రక్షిస్తున్న ఒకసారి వీళ్ళని బార్డర్లో పెట్టి మన ఆర్మీకి అంతా సెలవులు ఇచ్చి పంపి వాళ్ళు కాపాడుతారు. నాలుగైదు వేల మందిని పట్టేస్తారు. మోసం, సినిమాలే మోసం. బాలయ్య బాబును కూడా పెట్టాలి. బాలయ్య బాబు అయితే ఒలింపిక్ పంపాలి. ఒక ఏరియా ఒక మూలం చూసుకోవాలి. బాలయ్య బాబుకు బాలయ్య బాబు ఇంట్లో కాల్పులు జరిగినాయి ఒకసారి, బెల్లంకొండ సురేష్, ఆ తర్వాత ఇంకో ఆయన. బాలయ్య బాబు ఇంట్లో కాల్పులు జరిగితే ఎంత టాలెంటెడ్ అంటే మీరు ప్రజలారా ఒకటి గమనించండి. ఇప్పుడు నేను కాల్పులు జరిపిన అనుకో, నువ్వు గాయపడ్డావు అనుకో, ఆసుపత్రికి ఎవరు పోవాలి? నేను పోవాలి. కానీ నేను పోయినా ఇది బాలయ్య టెక్నిక్. కాల్చిన బాలయ్యనే నిమ్స్ హాస్పిటల్లో పడుకున్నాడు, పోయి కాల్చి పడుకున్నాడు. కాక అని ఆయన పేరు ఏదో సుబ్బారావు ఉంటుండే నిమ్స్ డైరెక్టర్. అయితే ఈయన ఈయన నిమ్స్ డాక్టర్లు అప్పుడే బులెటిన్ విడుదల చేశారు. ఏమనంటే బాలయ్య బాబుకు ఇంకా కోలుకోలేదు, మాట్లాడే పరిస్థితిలో లేడని చెప్పి వాళ్ళు బులెటిన్ విడుదల చేశారు. ఎవరు? ఇట్లా డాక్టర్ మాట్లాడుతుంటే ఇట్లా మీడియాతో మాట్లాడుకుంటే ఇంకా కోలుకునే పరిస్థితిలో లేడు, ఇంకా ఇంకా చాలా సమయం పడుతుంది అని ఆయన అంటా ఉంటే వెనకకైనా లక్ష్మీపార్వతి వచ్చింది. లక్ష్మీపార్వతి వచ్చి ఇలా అయిపోగానే మీడియా ఇటు తిప్పగానే మాట్లాడినా బాబు మంచిగానే ఉండు, కోలుకుంటుండు, మంచిగానే ఉన్నాడు బాబు, నేనే మాట్లాడి వచ్చినానేమో ఈమె చెప్తుంది. ఆ రోజు ఆమె ఇది చెప్తా ఉంటే వీళ్ళు ఇది చెప్తా ఉంటే కాల్చి రోడ్డు దావకాల్లో పడేటువంటి క్యారెక్టర్ అయితే ఆడదు లేదా? డిఫరెంట్ ఉండాలి, డిఫరెంట్ ఉండాలి. ఇవ్వ ఇటువంటి మన కథ కాల్చినోడి దావకాండ పడ్డాడు. మీరు ఆ స్టోరీ చూసుకోరి, ఈ భూప్రపంచం మీద ఏడా జరగదు అటువంటిది. ఎందుకంటే అరెస్ట్ చేస్తారని పోయి అలా పడ్డాడు బాలికాకే. ఇంకా అప్పుడు మరి ఆయన అప్పుడు అధికార పక్షానికి బామ్మాడిదే, విపక్షానికి బామ్మాడిదే, ఇటు చంద్రబాబుకు బామ్మాడిదే, అటు దగ్గుపాటికి బామ్మాడిదే, దగ్గుపాటికి బామ్మాడిదే, ఈయనకు బామ్మాడిదే. కాబట్టి ఈ రెండు పక్షాలే ఉన్నాయి కదా మొత్తానికి. బాలయ్య గారిని వాళ్ళ బామ్మాడి గారిని సేఫ్ గా తీసుకొచ్చి అసలే కేసు ఎటుపోయిందా? కేసు ఉన్నదా? కాల్పులు జరిపిన కేసు, ఆయుధాలు వాడిన కేసు. అంటే ఆయన కూడా ఆరోపిస్తున్నారు కాల్చగాల్చి అనుకుంటున్నాను ఆయన కూడా. ఎవరు? ఏమనుకుంటారు ఏం కథనో కానీ గట్లు ఉంటాయి కేసులు, అటువంటి కేసులు ఉంటాయి. అధికారం చేతిలో ఉంటే చట్టం మన ఇంటి కాడ కావాలి కుక్క అవుతుంది అని నిరూపించారు వీళ్ళు.